నమస్తే. ఒక మెడికో అమ్మాయి ప్రీతి, ధరవత్ ప్రీతి ఆత్మహత్య చేసుకున్నది. సీనియర్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నది. ఆఫీషియల్గా ఆన్ రికార్డులో ఒక రకమైనటువంటి వేధింపులు ఉంటే, ఆన్గా రికార్డు కానటువంటి వేధింపులు ఇంకో రకంగా ఉన్నాయి. అమ్మాయి చావుతో పోరాటం చేసింది, హాస్పిటల్లోకి వచ్చింది. నిజానికి దీంట్లో రెండు అంశాలు. ఇదే ఘటన కనుక ఏదైనా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రంలో జరిగి ఉంటే ఏం జరిగేది? ఈ పార్టీకి గగ్గోలు పెట్టేవాళ్ళు, జనాలంతా వచ్చేవాళ్ళు, ఒక రకంగా ఒక ఎస్టీ అమ్మాయికి, ఒక ఆదివాసీ అమ్మాయికి, దళిత అమ్మాయికి అసలు ఎటువంటి ఇబ్బందులు వస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమే తప్పు అక్కడ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలనేటువంటి దాకా పోతుండే. అయితే ఇక్కడ అనుమానం ఏంటంటే, ఇక్కడ ఇట్లాంటి సంఘటన నిజానికి ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో జరిగినా కూడా సైలెంట్గానే ఉండేవాళ్ళు. ఎందుకంటే అది చేసినటువంటి నిందితుడి వర్గాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి చేసింది హిందూ అయ్యి ఒకవేళ చనిపోయినటువంటి అమ్మాయి ఇతర వర్గాలకు సంబంధించినటువంటి అంశం అయి ఉంటే ఈ పార్టీ గగ్గోలు లేసేది. కానీ ఇక్కడ ఒక ఎస్టీ అమ్మాయి నిజానికి మరి క్యాండిల్ మార్చులు చేసేటువంటి సంఘాలు, లేదంటే మహిళా హక్కుల కోసం, లేదంటే ఎస్టీల హక్కుల కోసం పోరాడేటువంటి అక్కలు అంతా ఎక్కడికి పోయారు? ఇప్పుడు వాళ్ళంతా ఏం చేస్తున్నారు? రాష్ట్రం ఎందుకు గగ్గోలు పెట్టడం లేదు? అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటిదంతా మంచిగా ఉందా? మరి పోనీ ఈ అమ్మాయికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి హక్కుల భంగం జరిగినటువంటి అంశం కోసమైనా ఎందుకు పోరాటం చేయలేదు? ఎందుకు సుమూటగా కేసులు బుక్ కాలేదు? ఎందుకు దీనికి సంబంధించినటువంటి క్యాండిల్ ర్యాలీలు జరగలేదు? ఎందుకు వీళ్ళకి సంబంధించినటువంటి ధర్నాలు జరగలేదు? అంటే ఒక ప్లాన్డ్, కేవలము కొన్ని వర్గాలకు మాత్రమే ఒక స్పెసిఫిక్గా ప్లాంటెడ్గా ఎంచుకున్నటువంటి వాటికి మాత్రమే ఇలాంటివి జరుగుతాయనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి అనేక అంశాలు, ప్రజలకు సంబంధించినటువంటి దగ్గరికి కూడా పోకుండా మీడియాలు కూడా మేనేజ్డ్గా మారిపోయి ఈ అంశంలో నిజంగా ఇదే అంశం ఇంకేదైనా జరిగి ఉంటే ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది, వాళ్ళకు సంబంధించినటువంటి అంశం పైన పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అంతా మీడియానే జరిగేది, మీడియానే చేసేది, డెప్త్గా వెళ్ళిపోయి వాళ్ళకు సంబంధించినటువంటి పుట్టు పూర్వత్రాలు ఏం జరిగింది అవతల వాళ్ళనేటువంటిది, ఇక్కడ కూడా మీడియా సైలెంట్గానే ఉంది. మీడియాలో నిజంగా ఇదే పని వేరే వాళ్ళు చేసి ఉంటే, ఎందుకంటే ఇక్కడ నిందితుడు మర్కజ్ రవి కాబట్టి అందుకోసమే ఇదంతా జరిగింది. ఇదే మీడియా ఇతరులు అయితే ఈ పాటికి గగ్గోలు పెట్టేటువంటి వాళ్ళు. అంటే ఒక వర్గానికి మిగిలిన వాళ్ళంతా చట్టం భయపడుతుంది, న్యాయం భయపడుతుంది, మీడియా భయపడుతుంది, సంఘాలు భయపడుతున్నాయి, అందరూ భయపడుతున్నారు అన్ని విధాలు. అంటే ఇది జరుగుతున్నటువంటి తీరును తేటతెల్లం చేస్తుంది. వీళ్ళంతా కూడా బయాసుడుగా మాత్రమే ఉంటారని మరొక్కసారి రుజువైపోయింది. ఈ అంశంలో అతనికి ఎవరైతే నిందితుడు ఉన్నాడో అది విచారణ చేయకుండానే ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే ఆయన ఒక మంత్రికి దగ్గర బంధువు అని, మంత్రికి పరిచయం అని, దీని వెనుక ఉన్నటువంటి లేచేటువంటి గొంతులను కూడా పక్కదారి పట్టించే విధంగా, డైవర్ట్ చేసే విధంగా కార్యక్రమాలు సాగుతూనే ఉన్నాయి, సాగుతూనే ఉంటాయి. ఇది మరొకసారి ఈ దేశంలో మరొకసారి రుజువైతూనే ఉంది. కేవలం నిందితులు, బాధితులు, వాళ్ళ వర్గాలను బట్టి జరుగుతున్నటువంటి చర్యలు అనేది మరొకసారి అర్థమవుతుంది. ఇదే ప్లేస్లో నిజంగా సైఫ్ అనేటువంటి స్థానంలో ఇతర ఎవరో అయి ఉంటే, లేదంటే ఒక అగ్రవర్ణానికి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉంటే ఈ పాటికి ఎంత గందరగోళం రాష్ట్ర వ్యాప్తంగా జరిగి ఉండేది? అంటే ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? అంటే తెలివని విధమైనటువంటి ఒక భయం సమాజంలో చొచ్చుకుపోయిందనడానికి నిదర్శనం. ఆ భయం పోగొట్టాల్సినటువంటి సమయం మాత్రం ఆసన్నమైంది. ఏం చేసినా మాకేం కాదులే అనుకునేటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తన నుంచి పక్కకు జరగాల్సినటువంటి, వాళ్లకు కూడా భయం పెట్టాల్సినటువంటి రోజులు వస్తేనే మంచిది.